ఒకసారి మన పరిచయం చేసేసాను. అందరికీ నమస్కారం అండి. కొంచెం దయచేసి మీలో మీరు అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ ఘటనగా ఉదయం నుంచి సమావేశాల్లో ఇరు పార్టీలు నాయకులు, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు కులంకుశంగా చర్చించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దలు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, పెద్దలు పండిసూరి గారు, సోమ్ వీర్రాజు గారు, జనసేన పార్టీ తరఫు నుంచి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా శివశంకర్ గారు, కందుల దుర్గేష్ గారు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జరిగిన పరిణామాలపైన ముందుగా భాజపా నుంచి కన్నా లక్ష్మణ్ గారు స్పందిస్తారు. ఆయన్ని మాట్లాడమని కోరుతున్నాను. రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని 2014 నుండి 2019 వరకు పాలించినటువంటి తెలుగుదేశం కానీ 19 ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తప్పులను ఎత్తిచూసి ఒక అవకాశం ఇస్తే స్వర్గం చూపిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ కానీ రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కడం, రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికలప్పుడు పెట్టుబడి పెట్టి అధికారంలోకి రావడంతోనే కుటుంబం, కులం అనేటువంటి ప్రాతిపదిక, అవినీతి, అరాచకం అనేటువంటి ఒక అంశం, ఇవే ప్రధానంగా రెండు పార్టీలు చూసాం గడిచినటువంటి 5 సంవత్సరాలు తెలుగుదేశం కానీ ఇవాళ 7 మాసాల వైసీపీ పాలన కానీ. వీటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు నరేంద్ర మోడీ గారు 2014 నుండి కూడా ఈ దేశంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వాతావరణాన్ని, మోదీ గారి యొక్క కష్టాన్ని, ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయటానికి, అన్కండిషనల్గా పనిచేయటానికి, కలిసి ఈ రాష్ట్ర పరిణామాల మీద, దేశ పరిణామాల మీద పని చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, పెద్ద మనసుతో వారు ముందుకొచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం రావాలన్నా, కావాలన్నా అది ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన కలయికతోనే సాధ్యమనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి 2024
అధికారమే లక్ష్యంగా ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి అనేక అంశాలు మరి మీటింగ్లో చర్చించడం జరిగింది. డే టు డే యాక్టివిటీస్ కానీ అలాగే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని కానీ అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కూడా కలిసి పోరాడాలి. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టి గుత్తాగా అమ్ముకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు సాగకూడదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజున జనసేన భారతీయ జనతా పార్టీ మరి కలవడం అనేటువంటిది ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 2024కి భారతీయ జనతా పార్టీ జనసేన కలయిక అధికార లక్ష్యంగా ఇక ముందు అన్ని విషయంలో కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర సమస్యల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అష్యూరెన్సు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా పెద్దలందరికీ, మిత్రులందరికీ, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీకు హృదయపూర్వక సుస్వాగతం పలుకుతా ఉన్నాను. వేదికపైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, సునీల్ దియోతర్ గారికి, జీవన్ నరసింహం గారికి, మేడం పురంధేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, అలాగే మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజున మేము ముందుకు రావటం, దీని వెనుక మీ దృష్టికి తీసుకురావాల్సింది 2014 నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మోదీ గారిని ఇష్టపడే వ్యక్తులు, అలాగే జనసేన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు దాదాపు ఒకటే కావడం 2014 నుంచి సాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నేను గాంధీనగర్కి వెళ్ళి అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోదీ గారిని కలవటం జరిగింది. అనేక ఆలోచనలు పంచుకోవటం జరిగింది. ఈ కల ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన అభివృద్ధికి అవకాశాలుగా ఉంటాయనేది మేము మేము ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితులు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. గత ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అనేక దఫాలుగా, ముఖ్యంగా గత 2.5-3 నెలలుగా అనేక దఫాలుగా అనేక స్థాయి ఆర్గనైజేషన్, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న చాలా పెద్దలతో అందరితోటి ప్రముఖంగా చర్చలు జరిపి, లోతుగా చర్చలు జరిపి, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, 2014లో ఇంత బలంగా పార్టీకి అండగా నిలబడి మరి ఎక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ సవరించుకొని భవిష్యత్తులో
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రముఖులు పెద్దలందరినీ కలిసి వారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీనిని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి సంయుక్తంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అలయన్స్ స్థానిక ఎన్నికల నుంచి భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికల వరకు బలమైన సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలన, కులతత్వంతో, కుటుంబ పాలనలతోటి, అవినీతితోటి నిండిపోయిన రాజకీయ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రక్షాళన చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా సరే కంటిన్యూస్ ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత టీడీపీ ప్రభుత్వంలో వారు చేసిన అవకతవకలు కానీ, వారు చేసిన పాలన కానీ, ఇవన్నీ ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టినాయి. ఆ రోజు నేను అమరావతి ఇష్యూలు కూడా చెప్పాను. ఇంత పెద్ద రాజధానిని కట్టడం ఇంత తక్కువ సమయంలో అసంభవం అని ఆ రోజు 2015లో నేను పెనుమాకులు చెప్పింది. 33,000 ఎకరాలు సేకరించారే, పొద్దున వేరే కొత్త ప్రభుత్వం వస్తే రైతులకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది. ఈ రోజున మా భయాలు నిజమైనవి. ఈ రోజున రైతులు రోడ్ల మీద పడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేసింది. ఆ రోజున రైతులకి భరోసా కల్పిస్తామని చెప్పి టీడీపీ ఈ రోజున వాళ్ళకి బలంగా నిలబడలేకపోయింది. ఇవన్నీ మాకు చాలా, అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం అలయన్స్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్కండిషనల్గా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించాం. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి రావాలి, పెట్టుబడి రావట్లేదు. అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ఆగిపోయి ఇవన్నీ అనేక అంశాలన్నీ బయట మా చర్చల్లో వచ్చినాయి. అందరం పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మా ఒక్కరిలో ఎక్కడ కూడా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, భవిష్యత్తులో ఎలాంటి అవగాహన లోపాలు లేకుండా స్పష్టంగా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా చర్చించుకున్నాం. దేశంలో నుంచి సమస్యల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని క్షుణ్ణంగా చర్చించుకున్నాం. ముందు మేమందరం కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అలాగే ప్రతి 3 వారాలకి 1 నెలకి ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర స్థితిగతులపై, ఒక్కొక్క జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించి ఏ ఏ సమస్యలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఈ గత ప్రభుత్వం నడిపిన టీడీపీని కానీ, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీని కానీ ఈ వైఫల్యాలని ఏమేం చేశారు బలంగా బయట ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2020 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ప్రజలు విసిగిపోయారు. ఒకవైపు పాలెగాళ్ల రాజ్యం, ఇప్పుడు అంతకుముందు అవకతవకలతో అవినీతితో నిండిపోయిన రాజ్యం. వీటి నుంచి ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయమే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అందించబోతుంది. ఈ కలయికకి మాకు ముందుకు తీసుకెళ్లి అందరికీ అండగా నిలబడ్డ, ఈ కలయికకు అండగా నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. వారు ఏదైతే భరోసా పెట్టారో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భవిష్యత్తులో ప్రతి చోట ఎక్కడైతే మా అవసరం ఉందో అక్కడ సంపూర్ణంగా ఈ కలయిక కోసం, సంపూర్ణంగా మా మనస్ఫూర్తిగా జాతీయ అభివృద్ధి కోసం, రాష్ట్రాల శ్రేయస్సు కోసం సంపూర్ణంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి కమిట్మెంట్ ఇచ్చాను. నేను ఈ దిశగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ పరస్పరం 2 పార్టీల నాయకులు ప్రజల మధ్య అనుసంధానం చేసే కార్యక్రమాలు కానీ,
సమన్వయ కమిటీలు కానీ ఇవన్నీ వేసుకొని చాలా బలంగా ముందుకెళ్ళి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు కన్నా లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సునీల్ దేవధర్ గారు, ఇతర రెండు పార్టీలకు చెందిన నాయకులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఈరోజు అని చెప్పి చెప్పక తప్పదు. ఇది రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రక్షాళన చేయటంలో దీన్ని ఒక శుభ పరిణామంగా మేము తప్పనిసరిగా దీన్ని చూస్తున్నాము. ఇంతకుముందు వరకు మీరు చూశారు, గత 7 నెలల్లో ఒక పక్క వైసీపీ పార్టీ నాయకులు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మా వెంట ఉన్నారని ఒకరు, తెలుగుదేశం పార్టీ ఏదైతే దూషించి మరి మమ్మల్ని దూరం చేసుకుందో ఈ రోజున వారు కూడా మేము చాలా దగ్గర కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పుకొని మరి ఎవరికి వారు పోటీదారులుగా నిల్చున్నారు. వారెవ్వరికి భారతీయ జనతా పార్టీతో ఎవరికి ఎవరితోనూ రాజకీయ సంబంధాలు లేవు, కేవలం జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే 4.5 సంవత్సరాల పాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగి ఒక అభివృద్ధి పథంలో నడిచే ఒక కొత్త కూటమి స్థాపిస్తుంది. సో కాబట్టి నిజంగా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేయటం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఈ కూటమి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో 1-2% ఓట్ నుంచి అధికారం దాకా వెళ్ళటం జరిగింది ఒక ఎన్నికల సమయంలోనే, 4 సంవత్సరాల సమయంలోనే. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని, ప్రజా సంక్షేమానికి, ప్రజా రాష్ట్ర అభివృద్ధికి మరి పాటుపడేటువంటి ఈ కూటమిని ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారని, కుల రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధినే ఆధారంగా చేసుకునే ఈ కూటమిని ప్రజలు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారని మేము నమ్ముతూ ఈ రోజున ఈ ఒక మంచి వాతావరణంలో రెండు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరగడం జరిగింది. ఈ కూటమిని ఇది జనసేనతో కలిసి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు చాలా ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి దిగి తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని మేమందరం నమ్ముతున్నాం. ఈ మీడియా సమావేశం అనంతరం ఇరు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం అనేక అంశాలపైన, జాతీయ అంశాలపైన, రాష్ట్ర అంశాలపైన, వీటి గురించి ఉదయం నుంచి మేము చర్చించుకున్న విషయాలు, మా సభ్యులందరితో కూడా, వాళ్ళ సభ్యులు అందరూ కూడా కూర్చుని మాట్లాడుకున్న విషయాలు అన్నీ కూడా ఒక 1/2 hour మీకు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా నేను సునీల్ దేవధర్ గారిని మాట్లాడుకుంటాను. టుడే ఈజ్ ది హిస్టారిక్ డే ఇన్ ది పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. యాజ్ భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ్ గారు అండ్ జనసేన ప్రెసిడెంట్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిక్లేర్డ్ ది అలయన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ జనసేన ఇన్ ది స్టేట్. వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ టుగెదర్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ బి వర్కింగ్ ఇన్ ద స్టేట్ టు ఫినిష్ ది పొలిటికల్ కాస్టిజం, పొలిటికల్ dynasty raj and corruption of the state. And as today it is the auspicious day of the 3 days of sankranti,
So from today onwards, why we celebrate Sankranti? Because Surya starts, sun starts its Uttarayan, and day increases, night decreases, the darkness decreases and light increases. The same thing is going to happen in this state. Yahan par andhera chhatega aur surya khilega, kamal khilega. Janasena ke saath milkar, we are going to form complete majority government in 2024 elections. I don't have any question if and but in my mind. We are confirmed that the way this present government is working, in very short period of time, Jagan Mohan Reddy Garu's government has failed to fulfill the aspirations of the people of this state. Chandrababu Naidu Garu has already failed. And again, one more thing I want to make it clear. Time and again I have said, and again I am telling, no question of any type of alliance with Telugu Desam Party in this state. No question. Similarly, no question about any type of alliance with YSRCP. Parde ke samne bhi nahi hai, parde ke piche bhi nahi hai. Party ka koi understanding nahi hai. No understanding with any party, YSRCP or TDP party. Alliance is with Janasena. It is ideological alliance. Rashtravad, anti-corruption, anti-casteism, and anti-kutumbam, that is dynasty politics. In teen muddo ka जो ग्रहण लगा है आंध्र प्रदेश को, इसको खत्म करके एक बंगार आंध्र राष्ट्र बनाने के लिए वी आर ऑल कमिटेड. एंड माय बेस्ट विशेस ऑन बिहाफ ऑफ सेंट्रल पार्टी टू दिस अलायंस. वी विल वर्क टुगेदर, वी विल वर्क इन कोऑर्डिनेशन, वी विल वर्क इन कोऑपरेशन. समन्वय विल बी देयर, एंड फॉर द राइट्स ऑफ आंध्र प्रदेश पीपल we will fight on streets. We will not allow any type of injustice, corruption, or any type of even state-sponsored religious conversion to happen in the state. It is very clear in our minds. Thank you very much. కొన్ని ప్రశ్నలు తీసుకుందాం అండి, చెప్పండి. హరి, ఇప్పుడు అమరావతి ఇష్యూకి వచ్చేసరికి ఓన్లీ 5 డేస్, అంటే 5 డేస్ కూడా లేదు, 4 డేస్ మాత్రమే టైం ఉంది అంటే 24 అవర్స్ తీసుకుంటే 48 గంటలు, అంటే 68 గంటలు ఉంది. 20 తారీఖున అసెంబ్లీ, ప్రత్యేక అసెంబ్లీ ఉంది, మంత్రిమండలి పెడుతున్నారు, ఓకే చేస్తున్నారు, అంటే రాజధాని ఇక్కడి నుంచి అనుభవపోతాం. అంటే ఈ రాష్ట్రంలో మీ ఉద్దేశంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన వైఎస్ఆర్సిపి తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూనే చెల్లుతుంది అనేటువంటి మీరు అనుకుంటే నేనైతే చెప్పగలిగింది అనేది. ఈ రాష్ట్రంలో క్యాపిటల్ నిర్మాణం జరగాలి అని అన్నప్పుడు 2015లో ఒక పొలిటికల్ కన్సెన్సస్తో జరిగింది. ఇవాళ ఏకపక్షంగా తన నిర్ణయం తీసుకొని అమలు చేస్తానని చెప్పేసి అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి భ్రమే అవుతుంది తప్ప అది ఇంకోటి కాదు. పొలిటికల్ కన్సెన్సస్తో పాటు ఈ రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్ అనేక మంది రాజధాని నిర్మాణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు 2015 తర్వాత. పొలిటికల్ కన్సెన్సస్ లేకుండా, స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ లేకుండా తన ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాడు అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. ఖచ్చితంగా అది చర్యని మేము స్ట్రీట్స్లో అపోజ్ చేస్తాం, అవసరం వస్తే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. దాంతో అయిపోయేది ఏం కాదు, టైం లేకపోవడానికి అక్కడ దాంతో ఆయన అనుకున్నంత మాత్రాన చేసిన నిర్ణయాలు ఏం సాగినాయి? ఇప్పుడు పిపిఏ విషయంలో చేసిన నిర్ణయం చేసినారు, జరిగిందా?
పోలవరం నిర్ణయం చేసినట్టు జరిగిందా? కలదు కదా, ఆగింది కదా. ఇప్పుడు అట్లా కాదు, నేను అనేది ఇది కూడా ఆయన ఒక ఏకపక్షంగా తీసుకున్నటువంటి జరిగిపోద్ది అనేటువంటి తను భావిస్తే అది భ్రమే అని చెప్పి చెప్తున్నా నేను. అది అది మీరు డెడ్ లైన్గా భావిస్తున్నారు కానీ మేము భావట్లేదు. ఒకటి నియంతృత్వ ధోరణితో జరుగుతుంది అనేటువంటి మాట అనేక మార్లు చెప్పున్నాం. ఇప్పుడు తన నియంతృత్వం అహంకార ధోరణి, నియంతృత్వ ధోరణి, తను అనుకున్నది రాష్ట్రంలో జరగాలి అనేటువంటి ఒక భావన. ఈ ప్రజాస్వామ్యంలో చల్లవండి, ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అనేక వ్యవస్థలు ఉన్నాయి, అనేక స్టెప్స్ ఉన్నాయి. తనకన్నా తనొక్కడే భావించి తనకేదో మెజారిటీ ఉంది కదా, అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా, నేను అనుకున్నది చేస్తాను అనేటువంటి ఒక భావన, అది తప్పు అని చెబుతున్నాం, అది జరగదని కూడా చెప్తా ఉన్నాం. అమరావతి గురించి కదా, ఒక్క నిమిషం అది చెప్తాను, వెల్కమ్ బ్యాక్. మీరు ఏంటి అడగబోతున్నారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏది నిర్ణయించుకున్నా కానీ వాళ్ళు అనుకోవటం మీద వాళ్ళు వాస్తవానికి తీసుకెళ్ళలేరు, కుదరదు కూడా. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా తీసుకెళ్తే మేము రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళిపోతే పద్ధతి పాడు లేకుండా వెరీ అన్కాన్స్టిట్యూషనల్. అది మేము చూస్తూ చేతులు కట్టు కూర్చోం. ఎందుకంటే ఏదైనా కూర్చోబెడితే ముందుకెళ్తే లీగల్ ప్రాసెస్ ఉంది. అందుకని ఎలా పడితే అలా చేయడం కుదరదు. వాళ్ళు లేదు అనేసుకుని మెజారిటీ అనేసుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు లేరనుకోవటం పొరపాటాలు. చాలా బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ, తెగించే నాయకత్వం ఉంది ఇక్కడ. దయచేసి అది ఎందుకంటే మేము అమరావతి గురించి, ఇది 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ కోరుకున్న తర్వాత ఇవ్వబడింది ఇక్కడ అమరావతి. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకొని చేసింది అమరావతి. ఇంకా మేమైనా అంత పెద్ద రాజధాని అంత అవసరమా లేదని మేమన్నా కానీ ఆయన అపోజిషన్ నాయకులుగా ఉండి ఇంత భూమిని సమర్థించారు, ఇంత భూసేకరణని, భూ సమీకరణని. ఇప్పుడు కూర్చొని మారుస్తానంటే ఏదైనా మన ఇంట్లో మార్చుకోవడం ఏంటి? ఈరోజు ఇక్కడ నచ్చింది, రేపొద్దున అలాంటి వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళిపోతుంది, అలా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు దేనికి? ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ, వాళ్ళ ఇష్టానికి మార్చుకుంటే కుదరదు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. కలిసి మేము సమన్వయ కమిటీలు ఏర్పరచుకుంటున్నాం పబ్లిక్ ఇష్యూస్ అన్నిటి మీద. సమన్వయ కమిటీలు పెట్టుకొని అవి వచ్చే ఇష్యూస్ని బట్టి ఇద్దరం చాలా బలంగా పోరాడతాం. And I think we can, we'll take some other questions. Same question, akade thirugutha undi kada. We'll come back, we'll come back. Yes. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మొదటి నుంచి మాట్లాడుతుంది మేమే, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కూడా మేమే. ఈ రాష్ట్ర హైకోర్టు రాయలసీమ ఉండాలని చెప్పేసి 2019కి ముందే డిమాండ్ చేసింది కూడా మేమే. రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం రాయలసీమ నాయకులతో వర్క్షాప్ కూడా నడిపింది మేమే. రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కూడా, ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలు ప్రధానంగా లక్ష్యంగా తీసుకొని సమంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మాట్లాడింది కూడా బీజేపీని.
దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఈ రెండు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలి అనేటువంటిదే ఈ రోజున మాకున్నటువంటి ప్రధాన చర్చల్లో భాగం. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మాకున్నటువంటి ప్రధాన చర్చల్లో భాగం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో కలిసి పోరాడతాం. 2024 ప్రజలు మాకు మేము ప్రత్యామ్నాయం అవుతాం అధికారంలో కోసం. ఖచ్చితంగా రాయలసీమ ఒంగోలు జిల్లా మొదలుకొని రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కూడా ప్రాధాన్యంగా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి తీసుకుంటాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే రాయలసీమలో పారిశ్రామికంగా కానీ లేకపోతే అనేక రకాలుగా రాయలసీమ అభివృద్ధి చెందడానికి అనేక రిసోర్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు మొదటి నుంచి కూడా కట్టుబడింది. ఇవాళ కూడా వెనుకబడిన జిల్లాలు అయినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కట్టుబడి ఉంది. మేము డిమాండ్ చేసామండి, ఓకే చేసేది ఏంది? అలా కాదండి, అట్లా కాదు. 2019 ముందే నేను ఉత్తరం రాసినాను ముఖ్యమంత్రికి. 2019 ముందే మేము డిమాండ్ చేసాం. 2019 ముందే జీవీల గారు నేను మురళీధర్ ఉండండి. ఇద్దరు కలిసేను దాంట్లో ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా నేను మాట్లాడినా మా తరపున వారి తరపున ఎవరు మాట్లాడినా ఇది ఒక కన్సెన్సస్ తోనే మాట్లాడుతున్నటువంటి నిర్ణయం తప్ప ఒక నిర్ణయం మాట్లాడిన తర్వాత మాది ఒక భావన పవన్ కళ్యాణ్ గారిది ఒక భావన అనేటువంటిది ఇక్కడి నుంచి ఎక్కడ ఆస్కారం లేదు. ఏ కార్యక్రమం ఈ రాష్ట్రంలో తీసుకున్నా కలిసే చేస్తాం, ఒక కన్సెన్సస్తో చేస్తాం, ఒక డిస్కషన్స్తో చేస్తాం. పోరాటాలు తీసుకున్నా కార్యక్రమాలు తీసుకున్నా కలిసే చేస్తాం ఇక ముందు అనేటువంటిది ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. అలా అంటే ఒక నిమిషం అలా టు దట్ పాయింట్ కన్నాగారు చెప్పిన దానికి, ఒక ఊర్లో ఒక సిటీలో ఒక హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అనరు, అది మభ్యపెట్టే పేరు. రాజధాని ఎక్కడ పెడదాం అంటే మూడు రాజధానులు అనేది మభ్యపెట్టే విధానం అది. సో రాజధాని కర్నూలులో హైకోర్టు రాజధాని ఇవన్నీ పెట్టడం వల్ల మభ్యపెట్టే విధానాలు తప్ప వాస్తవానికి అది వాళ్ళ పరిధిలో ఉందా లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అలాగే ఇది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి స్పష్టత. సో వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి స్పష్టత ఉంది. వికేంద్రీకరణ అధికారి వికేంద్రీకరణ మేము మొదటి నుంచి అందరూ అడిగేది రాజధాని బలంగా ఇక్కడ ఉండాలి, కానీ రాయలసీమ నుంచి మాకు ప్రాతినిధ్యం వహించాలి, మాకు మాకు ఇంపార్టెన్స్ కావాలి, అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అక్కడ హైకోర్టు పెడితే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అని అందరూ అనుకున్నప్పుడు అది ఆ దిశగా ఉంటే కాకపోతే దాని ముందుగా చెప్పాల్సిన స్పష్టత ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల. అంతేగాని హైకోర్టును పెట్టి దాన్ని రాజధాని రాయలసీమకు రాజధాని వచ్చేసి మభ్యపెట్టడం అంటే తప్పదు. మీరు ఇందాక అక్కడ కూర్చున్న అంతే కదా, మీరు మీరు నా వెంటనే పడతారంటే లేదు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినాయి, దాన్ని రెండు పక్షాలు కూర్చొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు ఇవ్వాలంటే అవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి పదం వైపు ముందుకెళ్లాలంటే అవన్నీ పక్కన పెట్టి గతాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఒక నిమిషం తీసుకో, ఇంకెవరు అడుగుతున్నారు? అవును, ఖచ్చితంగా. అంటే మీకు మొదటి రోజు నుంచి ప్రత్యేక హోదా గురించి చాలా స్పష్టత ఉంది. నాకే ప్రధానమంత్రి గారు 2014 కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన
మీరు మీకు సంబంధం లేనిది, మీరు కనీసం పార్లమెంట్లు కూడా లేరు, కానీ జరిగిన అన్యాయానికి మీరు అండగా నిలబడండి. మొత్తం ప్రత్యేక హోదా వాదనలో కానీ నేను తీసింది ఒక స్పష్టత ఇమ్మని కోరాను తప్ప, నిజానికి ఆ రోజున ప్రధానమంత్రి గారు తెలుగుదేశం పార్టీ దీనికి చాలా బాధ్యత వహించాలి. కేవలం ప్రత్యేక హోదా మీద కానీ ఉండుంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సింది. ఇవన్నీ మీరు అడగాల్సింది. ఈ ప్రత్యేక హోదా గురించి నాకంటే కూడా మీరు అడగాల్సింది. 20 పైగా ఎంపీలు ఉన్న వైసీపీని అడగండి ఫస్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారని. అలాగే ఎంపీ ఇంకొక 9 అంత ఎంపీలున్న తెలుగుదేశం పార్టీని అడగండి. మేము చేయాల్సిన పోరాటాలన్నీ చేశాం, నిలబడాల్సినంత నిలబడ్డాం. ఈరోజున ప్రత్యేక హోదా గురించి వస్తే ఎంతంత డబ్బులు అందిని ఇవన్నీ చెప్తా ఉంటే ఆ స్పష్టత మరింత తీసుకుని అవగాహన ఉంది. ప్రధానమంత్రి గారి మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చాలా బలంగా ఉన్నారు. కాకపోతే ఆ అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులతత్వం పోవాలి, అవినీతి పోవాలి, కుటుంబాలను పోవాలి. దీని మీద అందరికీ చాలా స్పష్టత ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాకంటే కూడా మీరు అడగాల్సింది. వైసీపీని అడగండి. ఇంతమంది 20 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తారు ఒక్కసారి కూడా మాట్లాడలేదని. వాళ్ళని అడగమని చెప్పండి, టీడీపీని అడగమని చెప్పండి. ఇది మీరు చెప్పండి సార్. పొత్తుతో పనిచేస్తాం, రైటా? ముందు అవన్నీ మేము ప్రతి లోకల్, ఇందాక మీకు చెప్పినట్టుగా లోకల్ బాడీస్ దగ్గర నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు మేము అలాగే ప్రజా సమస్యల మీద కలిసి పోరాటం చేస్తాం, కలిసి పోటీ చేస్తాం. చాలా అది యాజ్ ఆన్ టుడే, ఐ గివ్ యు లేటర్ క్లారిటీ దాని గురించి ఈ రోజు కంటే కూడా. రైటా, థ్యాంక్ యూ. ఏం చెప్పాలండి వామపక్షులు? ఒక నిమిషం ప్రశాంతంగా మాట్లాడండి, ప్రశాంతంగా సరదాగా మాట్లాడుకుందాం. అంటే వామపక్షాలకి నేను బాకీ ఉన్నానంటారా ఏంటి? మీరు అర్థం చేసుకోవాల్సింది వామపక్షాల కంటే కూడా నేను ముందు భారతీయ జనతా పార్టీ కోసం నేను పనిచేసాను, మర్చిపోకండి దయచేసి. ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు సీఏ మీద ఒక 2 నిమిషాలు వివరణ ఇస్తాం. అలాగే అనేక అంశాలు మీకు తెలియజేస్తాం, ఏ అంశాల గురించి మాట్లాడుకున్నాము. అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి, వీటి గురించి కూడా వచ్చినప్పుడు చాలా మంది సైలెంట్ బాబు ప్లీజ్ దయచేసి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చాలా లోతైన డిస్కషన్ జరిగింది గత వారాలుగా. నేను కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన వైట్ పేపర్ని క్షుణ్ణంగా చదివా. సిడబ్ల్యూఐ గురించి మాట్లాడబోయింది ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, అఖండ భారతంగా ఉన్న మన దేశం పాకిస్తాన్గా, భారతదేశంగా హిందుస్థాన్గా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రేరణతో అది ఇస్లామిక్ రిపబ్లిక్గా అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ భారతదేశం దీన్ని హిందూ రిపబ్లిక్ అని చెప్పాలి, అందరూ బాగుండాలని చెప్పి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, అన్ని మతాలని సమానంగా గౌరవించే సాంప్రదాయం, సంస్కృతి. ఆ రోజున నెహ్రూ లియాఖత్ ప్యాక్ ఒప్పందం ప్రకారం మీ దేశంలో ఉన్న మైనారిటీలని మీరు బాగా మీరు బాగా చూసుకోవాలి, అలాగే భారతదేశంలో ఉన్న మైనారిటీని మీరు బాగా చూసుకోవాలని చెప్పి ఒప్పందం జరిగింది. భారతదేశం గౌరవించింది కానీ ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు. ఈ రోజున ఎక్కడ ప్రారంభమైన, ఎక్కడున్న సంఖ్య అధిక సంఖ్యలో హిందువులు అక్కడ, మనం అర్థం చేసుకోవాల్సింది సిడబ్ల్యూఐకి సంబంధించి.
ఈరోజు అక్కడి నుంచి ఉన్న మైనారిటీలు ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో కానీ అత్యధికులు వెనకబడిన కులాలు, దళిత కులాల నుంచి మిగిలిపోయిన వాళ్ళు అక్కడ హిందువులు, వాళ్ళ మీద విపరీత దాడులు మొన్నటికి మొన్న చూశారు. మన పాకిస్తాన్ క్రికెటర్ ఏమన్నా షోయబ్ అక్ర షోయబ్ అక్ర మేము కలిసి ఉన్న ఒకే ఒక్క హిందూ వికెట్ కీపర్కి మేము ఎలా కలిసి ఉన్నామని చెప్పారు. అంటే ఒక క్రికెట్ ప్లేయర్, నేషనల్ క్రికెట్ ప్లేయర్ క్యాప్టెనే, ఫార్మర్ క్యాప్టెన్ ఆ స్థాయిలో మాట్లాడుతుంటే ఇంకా మామూలు హిందువులు ఎంత అట్రాసిటీస్ గురవుతారో మీరు ఊహించుకోవచ్చు. అలాగే ఒక బంగ్లాదేశ్లో ఉండే హయ్యెస్ట్ సుప్రీం అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్ ఆయనకి స్థాయికి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇలా హిందువులు మైనారిటీలు, అక్కడ మైనారిటీలు అయిన హిందువులు, క్రిస్టియన్స్ కానీ మిగతా మతాలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారిని ఎవరు రక్షించాలి? గాంధీ గారు ఆ రోజు చెప్పింది, అక్కడ ఉన్న ఎవరైనా సరే, మరి హిందువులు కానీ సిక్కులు కానీ మిగతా ఎవరైనా సరే, భారతదేశం వాళ్ళు రక్షించాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నది, నరేంద్ర మోదీ గారు చేస్తున్నది, గాంధీ గారు ఏం చెప్పారో, నెహ్రూ గారు ఏం మాటిచ్చారో, వామపక్ష నాయకులు ఏం మాట్లాడారో, ఆ రోజున గత కొన్ని సంవత్సరాలు మీకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఆ రిపోర్ట్ చదివితే మీకు లక్షణంగా తెలుస్తుంది. పాకిస్తాన్ మొదటి లా మినిస్టర్ దళితులు, 2 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి గాంధీసుకుడిగా వచ్చేయాల్సింది మనకి, తిరిగి భారతదేశానికి. ఆయన తల ఢిల్లీపోయాడు, ఆయన కళ్ళ ముందే తన ఎవరి కోసం అయితే నిలబడ్డాడో, పాకిస్తాన్లో మేము ఉండిపోతామని నిలబడిన వ్యక్తి హిందువులందరినీ ఊచకోతగా నరికేస్తుంటే విట్నెస్ చేసిన వ్యక్తి, అల్లరి మూకలు మనుషుల్ని నరికేసి, మగవాళ్ళని నరికేసి ఆ అల్లరి మూకలు ఆడబిడ్డల్ని పంచుకుంటున్న విధానం ఆయన చూసి కలత చెంది బయటకు వచ్చేసి ఆయన రాసిన రిపోర్టు భారతదేశం తిరిగి వచ్చేశారు ఆయన. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది, నరేంద్ర మోదీ గారు చేస్తుంది, అత్యాచారాలకు గురవుతున్న మైనారిటీలకి సంరక్షణ కల్పించడానికి. మరి మైనారిటీలను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు? సిడబ్ల్యూఏ యాక్ట్ లో అపోహలు ఏమన్నాయంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే అపోహ ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరు అంటే, ఇక్కడ ఉన్న ముస్లింలకి సిటిజన్షిప్ తీసేస్తారని చెప్పి ఒక అపోహ చాలా బలంగా క్రియేట్ చేస్తున్నారు. అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారిని పదే పదే చెప్తున్నారు దీనికి సంబంధం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నాన్ ముస్లిమ్స్ అందరికీ మేము రక్షణ కల్పిస్తాం, పౌరసత్వం ఇస్తాం, అంతే తప్ప అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? అక్కడ వాళ్ళు ఎందుకు వివక్షకు గురవుతారు? వివక్ష గురవుతుంది అక్కడ మైనారిటీలు. భారతదేశంలో ఇక్కడ ఎవరు గురవుతారు మైనారిటీలు? భారతదేశం చాలా బలమైన, దానికి లౌకికము సెక్యులర్ పేరు పెట్టక్కర్లేదు. భారతదేశం సెక్యులర్ విధానం, హిందూ విధానం ఎంత బలమైన విధానం కాబట్టి అందరూ అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని విశ్వాసాలు గౌరవించేదే కాబట్టి ఇంత బలంగా నిలబడిన దేశం. ఒకవైపు వాళ్ళు ఒప్పందం పాటించకుండా చేస్తే ఈరోజు రక్షించాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంది, దాని దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేగాని అక్కడ మైనారిటీని రక్షించడానికి తప్ప ఇక్కడున్న ముస్లింలకి పౌరసత్వం తీసేయడానికి కాదనేది మేము చాలా బలంగా తెలియజేస్తున్నాం. ఇది చాలా మంది అపోహలు క్రియేట్ చేస్తున్నాం, ఇది మీకు తెలియజేసుకుందాం. Thank you.